తెలంగాణలో భారీ వర్షాలు నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ 13 ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ప్రమాదంలో కడెం ప్రాజెక్ట్ మొరాయిస్తున్న ఆరు గేట్లు మాన్యువల్ గా ఎత్తేందుకు యత్నం బోగతా జలపాతానికి పోటెత్తిన వరద భారీ వర్షాలతో పెరిగిన ఉధృతి సందర్శకులకు అనుమతి నిరాకరణ జల దిగ్బంధంలో ఏడుపాయల పోటెత్తుతున్న మంజీరా ప్రవాహం మహబూబ్ నగర్ ఫతేనగర్ కాల్వల్లో ధాటిగా వరద కాళేశ్వరం పుష్కర్ ఘాట్ పై పారుతున్న నీళ్లు మినీ జలపాతాన్ని తలపిస్తున్న వరద మెట్లపై నుండి చాలువారుతున్న ఫ్లడ్ కాళేశ్వరానికి పోటెత్తిన ఫ్లడ్ లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తివేత 487,560 క్యూసెక్కుల వరద ఉగ్ర రూపం దాల్చిన గోదావరి వరద ముప్పులో లంక గ్రామాలు ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక శ్రీరామ్ సాగర్ కు పెరిగిన ప్రవాహం 60,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో 40 టీఎంసీలకు చేరిన నిల్వ గంట గంటకు పెరుగుతున్న వరద భద్రాచలం దగ్గర 44 అడుగుల మేర ప్రవాహం 9 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల జంట జలాశయాలకు పెరుగుతున్న వరద నిండుకుండల హుసేన్ సాగర్ 514.75 అడుగులకు చేరిన నీటి మట్టం ముంపు భయంలో గుండెగాం గ్రామం పల్సికార్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రభావం భైంసా మహగాం మధ్య రాకపోకలు బంద్ సిరిసిల్ల జిల్లాలో కుండపోత వాన పొంగి పొర్లుతున్న హన్మాజీపేట నక్కవాగు ఆరు గ్రామాలకు నిలిచిన రాకపోకలు గాజుల రామారంలో వరదపోటు అలుగుపారుతున్న పెద్ద చెరువు రోడ్లన్నీ జలమయం భైంసాలో ఏకదాటి వాన ఉధృతంగా ప్రవహిస్తున్న వరద గ్రామాల్లో స్తంభించిన రాకపోకలు ఓపెన్ కాస్ట్ కన్నుల్లో నిలిచిన పనులు మట్టి వెలికితీత బొగ్గు ఉత్పత్తికి బ్రేకులు ఎడతెరిపి లేని వానలతో అంతరాయం ఖమ్మంలో దంచి కొడుతున్న వానలు ప్రభుత్వాసుపత్రిపై కప్పునకు లీకులు భయపడుతున్న రోగులు తడిసి ముద్దవుతున్న అనంతగిరి జాలువారుతున్న జలపాతాలు క్యూ కడుతున్న పర్యాటకులు యమునకు తగ్గని వరద ఇప్పటికీ 205 మీటర్ల ప్రవాహం భయంగుప్పట్లోనే ఢిల్లీ టమాటా వ్యాపారులకు కోలుకోని దెబ్బ వర్షాల ప్రభావంతో ఊహించని నష్టం వరంగల్లో చెత్త కుప్పపాలు సిద్దిపేటలో ఆర్టీసీ డ్రైవర్ల ధర్నా వేతనాలు చెల్లించాలని డిమాండ్ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం భక్తులతో నిండిన కంపార్ట్మెంట్లు బాటగంగమ్మ వరకు క్యూ లైన్ ఢిల్లీలో పేదలకు తీపి కబురు డిసెంబర్ దాకా ఫ్రీ షుగర్ ప్రకటించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెస్ట్ బెంగాల్లో భారీ అగ్ని ప్రమాదం హౌరాలో ఎగిసిపడ్డ నిప్పురబ్బలు మంటలార్పిన 12 అగ్నిమాపక వాహనాలు రాజస్థాన్లో భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత నమోదు మణిపూర్లోనూ ప్రకంపనలు